क्या करीम भाई, कैसे कैसे आ रहे तू? सब खैर है? एकदम झकास। सलाम वालेकुम भाई। वालेकुम सलाम। ఇప్పుడే అందిన వార్త, రాష్ట్ర హోంశాఖ మంత్రి పిఏ శ్రీ రామచంద్రయ్య నిన్న రాత్రి రోడ్డు ప్రమాదంలో మరణించారు. ప్రమాదానికి గల కారణాలు సునే భాయ్? ఆ సునే భాయ్, రహదారులు నిద్రపోయారు. బడా సుపారీ లేవగా? ఆ ఆలియా హోగా. పెరుగుతున్న ప్రమాదాల సంఖ్యను చల్తో ఖుదా హాఫిజ్. రోడ్డు రవాణా శాఖ వాళ్ళు ప్రత్యేక చర్యలు చేపట్టాలని. कैसे, क्या हाल है? बैठ के लिए एक मिनट अट्ले रोड चाय चो जल्दी ला रे। नीक एन्नी सार चेप्पिना इक्कडिकी डायरेक्ट रावदानि चेप्पि कैकु सेट जेल नुंडी बैठक वच्ची वारं कालेदु एंदुकंटावेंट्रा? ठीक है ठीक है, माला है क्या? अबे साले, अदेमैना कूरगायला बुट्टना नेत्ति मीद पेट्टी तीसुकोरानिकी? चल वच्चिनप्पुडु फोन चेस्ता, अड्रस इस्ता, అడ్రస్ కి డైరెక్ట్ అక్కడే పోయి తీసుకో, మళ్ళా ఎవరికి ఇక్కడ కనిపించకుండా వెళ్ళిపో, అడి కడుచి చల్ పట్టు సాలా. జారే నౌసే సాబ్. క్యా రే ఇర్ఫాన్ బోల్? కరీం ప్లాస్టిక్ సీట్ని కలిసిండు సాబ్. కరీం అడ మా చోటుగడి చాయ్ సప్లై చేస్తాడు సాబ్. కరీం జైల్లో ఉన్నాడు కదా? ఏమో సార్ తెలియదు. అమ్మకి తాగితే చంపేస్తా. అవి నువ్వు తెలిసింది సార్, మా కోసం పో. గురు చెప్పు. విజయ్, 4 డేస్ బ్యాక్ షామీర్పేట రిజార్ట్స్ లో రేవ్ పార్టీ జరిగిందంట. ఆ రిసార్ట్ అడిగిన దమ్కి ఇచ్చి లిస్ట్ తెలుసుకో, ఎవడెవడు ఉన్నాడు. ఓకే విజయ్. మూర్తి గారు చెప్పండి. 5 డేస్ నుంచి రాకేష్ జిమ్ కు రావట్లేదండి సార్. నువ్వు ఆఫీస్కి వచ్చే. ఓకే సార్. మూర్తి సాబ్. ఏంట్రా ఇడు షేవింగ్ చేసుకుంటే అస్సలు గుర్తుపట్టలేవు. ఎందుకురా? బొచ్చుకు కలెక్కున్నాడు ఇడు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సాబ్. ఏమరా శివ? గుడ్ మార్నింగ్ సార్. మూర్తి ఫోన్ లేవని వచ్చినాయా? రాలేదు సార్. చెప్పరా. ఆ రేవు పాటి తర్వాత రాకేష్ గాడు అలా దోస్తులతో కలిసి ఫామ్ హౌస్ పోయాడు. యోగి అడ్రస్ ఉన్నాడు, ఆ అమ్మాయి కూడా అనే ఉన్నది. తీసుకో. వద్దు సార్, నెక్స్ట్ మంత్ మా చెల్లె పెళ్లి ఉన్నది, అన్ని కలిపి తీసుకుంటా. సరే వెళ్ళు. సలాం సాబ్. ఎవరా నువ్వు? నారాయణ బౌదర్. అమ్మాయిని తీసుకెళ్ళి పట్టలే. నీకు మా నాన్న గురించి తెలీదురా? నా గురించి మీ నాన్నకు కూడా తెలీదురా? ఇంటికి వెళ్ళి చెప్పు. బే గుడ్ జాబ్ మిస్టర్ డిపెండబుల్. థ్యాంక్ యూ సార్. అండ్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సార్. పూజని తీసుకుని డిన్నర్కి రావాలి. ఇంకా నాన్నగారిని కూడా కలవలేదు. ఓ, ఈరోజు నాన్నగారు బర్త్డే కూడా కదా. సరే, పని అయిపోయింది కదా, డబ్బు తీసుకొని ఎమ్మెల్యే రవికి ఇచ్చే. సరే సార్. డిన్నర్ మర్చిపోవద్దు. షూర్ సార్.